నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విషయం పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ ఫస్ప్లేట్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రమేష్ గారు నమస్తే అండి సార్ రమేష్ గారు ఈ మధ్యకాలంలో మనం బాగా గమనిస్తే ఎక్కడ చూసినా కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మేము కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం అంటూ చాలామంది అడుగుతుంటారు సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఏం జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో అసలు ఏం చేస్తారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క నీడ్ ఏంటి అంటే దానికి మీరు ఏం చెప్తారు చాలా మంచి క్వశ్చన్ అండి ఇవాళ అందరూ ఫైనాన్షియల్ ప్లానింగ్ యొక్క అవసరం సో దాని యొక్క ప్రత్యేకత అందరు తెలుసుకున్నారు ఎందుకంటే ఎంతోమంది చాలా అమౌంట్ సంపాదిస్తున్నారు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు సో కానీ ఎంత మిగులుతుందంటే ఒక వాళ్ళకి అర్థం కావట్లేదు చాలా మంది ఎంత సంపాదించినా కానీ సరిపోవట్లేదు కొంతమంది తక్కువ సంపాదించే వాళ్ళకి కూడా అమౌంట్ సరిపోవట్లేదు సో ఎక్కడ ఖర్చు అవుతుందో అర్థం కావట్లేదు ఎస్ సో ఇవన్నీ ఖర్చులు ఖర్చుల పోయిన మిగిలిన అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి దీని ద్వారా దీర్ఘకాలిక మరి మరి స్వల్పకాలిక అంటే దగ్గరలో ఉన్న గోల్స్ అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ వీటన్నిటికి రీచ్ కావడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు ప్రత్యేక ప్రణాళిక రైట్ రైట్ కరెక్ట్ అండి సో అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పెద్ద పెద్ద జీతాలు వచ్చే వాళ్ళే చేసుకోవాలా లేదంటే చిన్న చిన్న జీతాలు వచ్చే వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చా ఇది ప్రతి ఒక్కరికి అవసరం అండి యాక్చువల్గా చిన్న నేను ఇందా చెప్పినట్టు చిన్న పదివేల ఉద్యోగి నుంచి సో పది లక్షలు సంపాదించే వాళ్ళైనా సరే కంపల్సరీ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఒక ప్లాన్ లేకపోతే సో వాళ్ళకి ఎంత మిగులుతుందో అది ఏమీ ఐడియా ఉండదు కాబట్టి సో మళ్ళీ దీర్ఘకాలిక లేకపోతే ఐ మీన్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్ వాళ్ళు అచీవ్ కారు సో అందుకని ఇది పదివేల ఉద్యోగి నుంచి పది లక్షలు సంపాదించే ఉద్యోగికి సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం సో దీని గురించి అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు ఖర్చుల మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటే ఆ ఖర్చులు తగ్గించుకుంటారు ఆ అమౌంట్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పెరుగుతుంది పెరిగి వాళ్ళ అవసరాలకి రేపు ఉపయోగపడుతుంది అందుకని ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇవాళ వీటి గురించి అందరు తెలుసుకుంటున్నారు సో వీటి గురించి మేము మీకు ఇంకా నెక్స్ట్ అండ్ అంటే ఇంకొక క్వశ్చన్ ఏం అసలు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క నీడేంటి మనం అసలు ఎందుకు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అప్రోచ్ అవ్వాలి ఒక ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క అసిస్టెన్స్ ఎందుకు తీసుకోవాలంటే కూడా చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఏంటి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ డెఫినెట్గా అండి చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానర్ అని అతను ఏం చేస్తాడంటే మీ గోల్స్ ఐడెంటిఫై చేయడము సో అలాగే మీ బడ్జెట్ అంటే మీ అవసర ఐ మీన్ అవసరాల ప్రత్యే ప్రత్యేక అవసరాలకి ప్లస్ ఇప్పుడున్న అవసరాలకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది దానికి ఒక బడ్జెట్ రూపొందించడము అంతేకాకుండా దాంట్లో మిగులు వాటి ఉంది దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు సో దానికి ఉన్న అవకాశాలు ఏమిటి సో తర్వాత మనకి ఏమన్నా అనుకోకుండా జరిగితే సో ప్రస్తుతం ఆర్థిక భరోసా ఏముంది సో ఇవన్నీ ఒక ప్రణాళిక మార్గంలో ఒక దారిలో తీసుకెళ్తాడు అన్నట్టు దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఇంకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు అతను ఇచ్చే ప్లాన్ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ యొక్క ప్లాన్ ఇచ్చేది సో ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇరవై ఏళ్ళ వరకు సో కావాల్సిన అన్ని అవసరాలకి అమౌంట్ సర్దుబాటు అయ్యేలాగా ప్లాన్ ఇస్తాడు దీనివల్ల మీకు క్లియర్ క్లారిటీ ఉంటుంది కాబట్టి సో మీరు ఇంకా ఎటువంటి టెన్షన్ పడరు పీస్ఫుల్గా మీ జర్నీ ఐ మీన్ ఫైనాన్షియల్ జర్నీ కొనసాగుతుంది గోల్స్ అన్నీ కూడా పీస్ఫుల్గా అచీవ్ అవుతాం ఎంజాయ్ చేస్తే అచీవ్ అవుతాం ఇంకా చెప్పాలంటే సో అయితే చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్ని అప్రోచ్ అవ్వడానికి కొంత వెనకాడుతుంటారు అంటే ఈ ఫైనాన్షియల్ అప్రోచ్ అంటే ఈ ఫైనాన్షియల్ ప్లానర్ని మనం అప్రోచ్ అయితే ఏదన్నా పెద్ద మొత్తంలో చార్జ్ చేస్తారేమో పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసేస్తారేమో అంటూ కూడా చాలామంది భయపడి వెనకాడుతుంటారు కదా అంటే ఏంటి ఎలా ఉంటుంది ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్ని మనం అప్రోచ్ అయితే ఆ యొక్క బేసిక్ ఫీజు ఎందుకు తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా చెప్పగలరు డెఫినెట్గా అండి ఫైనాన్షియల్ ప్లాన్ అనేవాడు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఎగ్జాక్ట్లీ సో ఫ్యామిలీ డాక్టర్కి మనం ఎవట్లయితే ఇయర్లీ ఫీ పే చేస్తాం ఫ్యామిలీ డాక్టర్ ఏం చేస్తాడు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీగా సో ఎందుకంటే ఆయనకి రెగ్యులర్ క్లయింట్ సో ఈ అతను ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు మంచి చెడు చూసుకుంటాడు మంచి చెడు చూసుకుంటాడు సో ఆ విధంగానే ఓ ఫైనాన్షియల్ ప్లానర్ అనే వచ్చాను సో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి సో కొద్దిగా ఎక్కువ ఆసక్తి చూపించి ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసే మార్గాలు ఏమున్నాయి అవి కస్టమర్కి అందించడం ద్వారా సో కొద్దిగా గోల్స్ తొందరగా రీచ్ అవ్వడం కానివ్వండి లేదా గోల్స్ కావాల్సిన పెద్ద అమౌంట్ అది తొందరగా రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాడు సో మనం ఫ్యామిలీ కి ఎలా ఫీ పే చేస్తున్నాము ఫైనాన్షియల్ ప్లాన్ కూడా మరీ ఎక్కువ ఫీజు తీసుకోడు కొంచెం ఫీ తీసుకుంటాడు అవునవును ఎందుకంటే అతను ఒక ప్లాన్ రెడీ చేయాలి ఫస్ట్ మీ గురించి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దాని తగ్గట్టు సో అతనికి ఒక టూ త్రీ డేస్ అంతే కాకుండా అతను ఫీ తీసుకున్నప్పుడు ఏమవుతుంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవును ఫ్రీగా ఇచ్చే అడ్వైజ్ కన్నా ఫీ తీసుకున్నప్పుడు ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి అతను చేస్తారు కానీ అలా ఫీ తీసుకోవాలని గ్యారెంటీ ఏం లేదు సో అతి కస్టమర్ అతను మ్యూచువల్ ఇంట్రెస్ట్ బట్టి సో కస్టమర్తో ఉన్న రిలేషన్షిప్ బట్టి కూడా చాలా మంది అడ్వైజ్ చేస్తున్నారు మంచి సో అయితే ఇప్పుడు చాలా మందికి ఒక ఐడియా అంటే ఉన్న డౌట్ ఏంటంటే నాకు ఒక లక్ష రెండు లక్షల రూపాయలు జీతం వస్తుంది ఇది రకరకాలుగా అయిపోతుంది సో నేను దీన్ని ప్రాపర్గా సేవ్ చేసుకోవాలనుకున్నా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా నేను అంటే నేను బేసిక్గా ఎటువంటి తమ్ము రూల్స్ని ఫాలో అవ్వాలి ఇక్కడ అనేది ప్రతి ఒక్కరూ అలాంటి ఆలోచనతో ఉంటారు కాబట్టి ఏంటి మనకు వస్తున్న ఇన్కమ్ని సరైన రీతిలో దాన్ని సేవింగ్స్లోకు ఇన్వెస్ట్మెంట్స్లో డైవర్ట్ చేయాలంటే మనకి ఎటువంటి తమ్మురూల్స్ ఉన్నాయంటారు బేసిక్గా అసలు డెఫినెట్గా అండి ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో సక్సెస్ కావడానికి సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో తమ్ము రూల్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ ఇది పద్ధతి ఉంది దీన్ని ఫాలో అయితే మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపోయినట్టే సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది మనకు వచ్చిన ఆదాయంలో సపోజ్ మనకు ఒక వంద రూపాయలు ఆదాయం వస్తే అందులో యాభై రూపాయలు మన ఖర్చుల కోసం అవసరాల కోసం వాడుకోవాలి అవసరాలంటే ఏముంటాయి రెంట్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది తర్వాత చిల్డ్రన్ ఫీజు ఉంటుంది స్కూల్ ఫీజులు ఇవన్నీ కంపల్సరీ మన బేసిక్ నీడ్స్ ఇవన్నీ కంపల్సరీ సో వీటికి మనం ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోవచ్చు వంద రూపాయలు తర్వాత ఏం చేయాలంటే ఒక ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఏంటంటే మనం ఫ్యామిలీతో వీకెండ్లు గడపడం కానీ వెకేషన్కి వెళ్ళడం కొంతమంది తీర్థయాత్రకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఇవన్నీ ఒక ఇరవై ట్వంటీ రూపీస్ ఒక ఇరవై రూపాయలు ఇందులో ఖర్చులు సరిపెట్టుకోవాలి తర్వాత మిగిలిన ముప్పై రూపాయలు థర్టీ రూపీస్లో దీన్ని మూడు భాగాలు విభజించాలి సో టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే మన పెన్షన్ లేకపోతే ఒక చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషను ఎందుకంటే ఒక పదిహేను ఏళ్ళు పదిహేళ్ల తర్వాత ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే వాటికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే తొందరగా ప్లాన్ చేస్తే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది తొందరగా రిటైర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద అమౌంట్తో రిటైర్ అవ్వచ్చు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా మనం ఆ రోజు అప్పు చేయాల్సిన అవసరం ఉండదు సో అందుకని ఒక పది రూపాయలు ఇప్పటి నుంచే సరైన మార్గాల ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకొక పది రూపాయలు మనం ఏం చేయాలంటే రిస్క్ ప్లానింగ్ చేసుకోవాలి డిస్క్ ప్లానింగ్ అంటే కంపల్సరీగా అందరూ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి సో ఇన్కమ్ ఉన్న అందరు ఇన్కమ్ లాస్ అయితే ఫ్యామిలీకి ఆ ఇన్కమ్ లాస్ కాకుండా వాళ్ళ మీద ఇంపాక్ట్ అవ్వకుండా ఒక టర్మ్ ప్లాన్ తీసేసుకోవాలి ఏదైనా అప్పులు ఉన్నా కానీ టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల అప్పులు అనుకోకుండా జరిగితే అప్పులు తీచ్చేస్తారు సో అందుకని ఒక టర్మ్ ప్లాను అలాగే ఒక హెల్త్ ప్లాను అంటే ఇవాళ రేపట్లో మనకి పెరుగు కాస్ట్ పెరిగిపోతున్నాయి హెల్త్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి హాస్పిటల్ కాస్ట్ ఒక హెల్త్ ప్లాన్ తీసేసుకుంటే సో అదొకటి అలాగే ఏమన్నా అనుకోకుండా జరిగి డిజబిలిటీ అయినప్పుడు ఇన్కమ్ ఆగిపోతుంది క్రిటికల్నెస్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఆగిపోతుంది కాబట్టి దీనికి కూడా ఒక చిన్న ప్లాన్ తీసుకుంటే ఇదంతా ఒక టెన్ పర్సెంట్లో పూర్తి చేసేసుకోవాలి వాళ్ళకి అందుబాటులో ఉన్నవి మంచి కంపెనీల్లో తీసేసుకో అయిపోతుంది ఇంకొక టెన్ రూపీస్ ఉంది ఇది మన స్వల్పకాలిక రుణాలకు కానివ్వండి లేదా స్వల్పకాలిక గోల్స్ కానివ్వండి అంటే నెక్స్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేకపోతే టూ ఇయర్స్లో ఒక లోన్ క్లియర్ చేయాలి దాన్ని కట్టేసేయాలి లేదంటే ఒక హై ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి కొంతమంది తెలియక ట్వంటీ పర్సెంట్లో అట్లా తీసుకుంటున్నారు కొన్ని యాప్స్లో అవి తొందరగా క్లియర్ చేసేసుకోవాలి సో ఇంకొక ఏమైనా సపోజ్ వన్ ఇయర్ తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీ ఉంది సో దానికి ప్లాన్ చేసేసుకోవాలి ఇట్లా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ప్లాన్ అయిపోతుంది ఇంకా అసలు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు మనం ప్రశాంతంగా గడిపేయచ్చు ఈ రూల్ పాటిస్తే అన్ని గోల్స్ అయిపోతాయి మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి ఒక ఫైనాన్షియల్ ప్లానర్ యొక్క నీడ్ ఎంత వరకు ఉంటుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ తమ్ రూల్స్ ఏంటంటే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్